ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ 2024. సో ఈ వీడియోలో హౌ టు అప్లై ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ చూద్దామండి. ఎస్ఎస్సి సిజిఎల్ హౌ టు అప్లై, ద ప్రొసీజర్ టు అప్లై ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్. సో ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈజ్ అవుట్ అండి. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ ప్రొసీజర్, సో ప్రస్తుతానికి అంటే ఇక్కడ ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫస్ట్గా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ వన్ వన్ టైం రిజిస్ట్రేషన్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ లాగినర్ రిజిస్టర్ కొట్టగానే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఆ ల్యాండింగ్ పేజ్కి వెళ్తారు. సో ఇక్కడ అప్లై క్విక్ లింక్స్ వచ్చేసి ఇక్కడ అప్లై ఉంటుంది. లాగినర్ రిజిస్టర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా పాప్అప్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా రాస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నౌ క్లిక్ చేయాల్సి ఉంటుంది. న్యూ యూజర్ ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేయగానే మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ విండో వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్కి డైరెక్ట్ అవుతుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్కి సో మీకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి, సో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్కి కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్ అంటే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ నెంబర్. యూ విల్ బి రిక్వైర్డ్ టు షో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎట్ ద లేటెస్ట్ స్టేజ్. సో ఆధార్ నెంబర్ లేదా ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ ఐడి లేదా కాలేజ్ ఐడి, ఎంప్లాయర్ ఐడి. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ 10th క్లాస్, ఇంకా రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్, ఇంకా డిసేబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే. సో ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లియర్గా రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ నౌ క్లిక్ చేయగానే లాగిన్ లేదా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, ఇంకా అడిషనల్ డీటెయిల్స్, ఇంకా డిక్లరేషన్ ఇవన్నీ క్లియర్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ తర్వాత ప్రొసీజర్ వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీరు ఫ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతారు. సో ఇక్కడ మీరు అలా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అడుగుతారు, అంటే ఆధార్ నెంబర్. సో ఎయిదర్ ఆధార్ నెంబర్, మీరు పాన్ కార్డ్ నెంబర్ అన్న లేదా ఓటర్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ అడుగుతారు, తర్వాత ఫిల్ ఇన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, తర్వాత ఫాదర్ నేమ్, ఇంకా మదర్ నేమ్, ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్, ఇంకా రూల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా క్లాస్ 12లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతారు, ఇంకా మొబైల్ నెంబర్ అడుగుతారు. వన్ టైం పాస్వర్డ్ మొబైల్కి వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ మొబైల్కి వచ్చిన వన్ ఓటీపీ వచ్చేసి ఆ నెంబర్ మీరు క్లిక్ చేయగానే మళ్ళీ యువర్ ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతారు. ఈమెయిల్ అడ్రస్కి కూడా వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే అప్పుడు ఈమెయిల్ అడ్రస్, ఇంకా మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా రిజిస్ట్రేషన్ వన్ టైం పాస్వర్డ్ మీకు వచ్చాక రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ చేయొచ్చు. సో అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో మీ కేటగిరీ, నేషనాలిటీ, ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 4లో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతారు, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ. సో ఇలా క్లిక్ చేయాలి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్. సో ఈ విండో వచ్చేసి ఇలా ఉంటుందండి. వన్ టైం రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇంతకుముందు చూసినట్టుగా ఇది వన్ టైం రిజిస్ట్రేషన్లో పాస్వర్డ్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. సో ఇది కంటిన్యూ క్లిక్ చేయగానే ఇవన్నీ క్లిక్ చేయగానే ఇలా విండో వస్తుంది. ఫస్ట్గా పర్సనల్ డీటెయిల్స్. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చారుగా, పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ నెంబర్. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో, సో పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఆధార్ కార్డ్, డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ క్లిక్ చేయగానే వెరిఫికేషన్ వెరిఫై అవుతుంది. తర్వాత ఐడెంటిఫికేషన్ కార్డ్ వస్తుంది. ఐడెంటిఫికేషన్ కార్డ్ ఏదర్ పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి. తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్. సో క్యాండిడేట్ నేమ్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్ ద నేమ్, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. అండ్ జెండర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, తర్వాత వెరిఫై యువర్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయిపోయాక ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ ఇక్కడ మెట్రికులేషన్. మెట్రికులేషన్లో మీరు 10th క్లాస్లో ఏ బోర్డులో చదివారు, దాంట్లో డీటెయిల్గా నేమ్, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా నేమ్ ఉందో అలా ఆ మెట్రికులేషన్ యొక్క 10th క్లాస్ యొక్క రూల్ నెంబర్, వెరిఫై ద రూల్ నెంబర్. ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతారు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి వెరిఫై చేసుకోవాలి మళ్ళీ. తర్వాత హైయర్ సెకండరీ, హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్,
వెరిఫై హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అడుగుతారు. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, క్యాండిడేట్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ ది మొబైల్ అండ్ ఈమెయిల్ ఓటీపీ వస్తుందండి. తర్వాత క్లిక్ అండ్ సేవ్ క్లిక్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. పర్సనల్ డీటెయిల్స్ పీరియడ్ నెంబర్ 1 to 14లో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోయాక ఇక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ చేశాక ఇలా కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేశాక సో మీకు ఇక్కడ లాగిన్ విత్ 1 time password, సో ఇలా 1 time passwordతోనే మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇలా అక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్తోని పాస్వర్డ్ రిక్వైర్డ్ వచ్చేసి ఇలా ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ కూడా కొట్టాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేషన్ అడుగుతారు. సో ఇక్కడ టు ఫైనలైజ్ ద రిమైనింగ్ రిజిస్ట్రేషన్ యూజర్స్ కెన్ క్లిక్ కంటిన్యూ లీడింగ్ దెమ్ టు లాగిన్ పేజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్రీన్. If user chose to complete the registration subsequent day, they can log in by clicking login or register button. The registration number serves as username and auto-generated password sent to the user mobile and email is used for initial login. Upon first login, user will be prompted to change the password. So, ఇంతకుముందు మీకు వచ్చిన పాస్వర్డ్ కాకుండా ఇప్పుడు మీరు అడిషనల్గా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 time రిజిస్ట్రేషన్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంకా పాస్వర్డ్ ఇంతకుముందు ఏదైతే వస్తుందో అది కాకుండా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక సైన్ ఇన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ క్రియేషన్ పేజ్ వచ్చింది. పాస్వర్డ్ క్రియేషన్ వచ్చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్. రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేయగానే ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు న్యూ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ ఏదైతే న్యూ పాస్వర్డ్కి క్రైటీరియాస్ ఉంటాయండి. పాస్వర్డ్ మస్ట్ బి 8 characters ఉండాలి ఖచ్చితంగా, అండ్ ఇంక్లూడ్ 1 or more అప్పర్ కేస్ లెటర్. సో పాస్వర్డ్లో ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి అండ్ ఒక లోవర్ 1 or more లోవర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సో ఇక్కడ సో ఇది డీటెయిల్గా మీరు న్యూ పాస్వర్డ్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తేనే ఇంకా ఫర్దర్గా పేజ్ మూవ్ అవుతుంది, లేకపోతే ఇంకా ఫర్దర్గా పేజ్ మూవ్ కాదు. సో సెక్యూరిటీ క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైనా సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడ క్లిక్ చేయగానే, ఎందుకంటే ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీరు సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా లాగిన్ కావచ్చు మళ్ళీ. సో ఇది సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ లాగిన్ విత్ న్యూ సెట్ పాస్వర్డ్, ఇక్కడ మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారో అది ఫ్రీజ్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఫాలోడ్ బై ఇంతకుముందు మీరు న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయగానే అడిషనల్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి సో అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి క్యాటగిరీ, ఏ క్యాస్ట్, ఇంకా క్యాటగిరీ వెరిఫై క్యాటగిరీ, ఇంకా నేషనాలిటీ, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా ఫర్దర్ ఏ నేషనల్ అయితే ఆ నేషనల్, సో ఇక్కడ ఇండియన్ నేషనల్ కాబట్టి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ, ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ మోల్ ఆన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అది ఐడెంటిఫికేషన్ మార్క్. ఇంకా పర్సన్, ఆర్ యువర్ పర్సన్ విత్ డిసేబిలిటీ, అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్, లేకపోతే నో. సో ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఆ టైప్ ఆఫ్ డిసేబిలిటీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. తర్వాత ప్రజెంట్ అడ్రస్, ఈజ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ లేకపోతే డిఫరెంట్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎస్ అని క్లిక్ చేయగానే ఇంతకుముందు మీరు సెలెక్ట్ చేసిన పర్మనెంట్ అడ్రస్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే డిక్లరేషన్ వస్తుంది. సో ఇది పార్ట్ 1 రిజిస్ట్రేషన్. సో ఇక్కడ డిక్లరేషన్, 1 time రిజిస్ట్రేషన్ అనేది డిక్లరేషన్ వస్తుంది. సో ఇక్కడ ప్రివ్యూ, ఒకసారి ప్రివ్యూ ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ ఒకసారి ప్రివ్యూ చేసి చూసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా డీటెయిల్స్ అని ఎంటర్ రాంగ్ ఎంటర్ చేసినా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి తప్పు వస్తుంది. కాబట్టి ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా కాస్ట్, ఇంకా అడ్రస్, అవన్నీ డీటెయిల్గా కరెక్ట్ ఎంటర్ చేశారనుకుంటే డిక్లేర్ మీద ప్రెస్ చేయండి. సో డిక్లరేషన్ని అగ్రీ చేసి డిక్లేర్ అని క్లిక్ చేయగానే, ఇలా డిక్లేర్ అని క్లిక్ చేయగానే మీకు డిక్లరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇది పార్ట్ 1 రిజిస్ట్రేషన్. నెక్స్ట్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ ఉంటుందండి. పార్ట్ 1లో మీరు ఫర్దర్గా ఓన్లీ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారు. సో అది పార్ట్ 1 రిజిస్ట్రేషన్. సో పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో ఫర్ అప్లయింగ్ ఫర్ ద క్యాండిడేట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆఫ్ హిమ్ ఆర్ హెర్సెల్ఫ్.
The application module has been designed to capture the photograph of the candidate filling up the application form. For this purpose, candidate had to stand or sit before the camera when prompted by the application module and follow the following instructions while capturing. So ee sari matram part 2 lo ante part 2 lo ee sari photo upload chese mundu ikkada clear ga rasundi. ఒకవేళ ఫోటో లేకపోయినా మీరు ఏదైతే ల్యాప్టాప్ ముందు ఉంటారో దాంట్లో మీరు క్యాప్చర్ చేసుకొని గుడ్ లైట్ ఉండి అంటే ఫేస్కి లైట్ పెట్టుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక వాల్ వెనకాల కూర్చుంటే మీకు ఫోటో అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎన్ష్యూర్ దట్ కెమెరా ఈజ్ అట్ ఐ లెవెల్ బిఫోర్ టేకింగ్ అ ఫోటో. సో ఇంతకుముందు మనం ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు బయోమెట్రిక్లో మన ఫోటో ఫ్రీజ్ చేశారు కదా, అలా ఉంటుంది. బట్ ఎన్ష్యూర్ దట్ మీ ఫోటో మీ ఐ ఇంకా మీ ఫేస్ అనేది క్లారిటీగా ఉండేలాగా చూసుకొని ఫోటో దిగండి. ఎందుకంటే రీసెంట్గా ఫొటోస్ ఏదో 2-3 ఇయర్స్ బిఫోర్ పెడుతున్నారు కాబట్టి అందుకనే ఈ ఆప్షన్ అనేది క్లియర్గా ఈసారి తీసుకొచ్చారు టు అవాయిడ్ ఎనీ ఆఫ్ ది చీటింగ్ ఇష్యూస్. సో ఇక్కడ పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ లుక్ స్ట్రేట్ అహెడ్. ఎన్ష్యూర్ యువర్ ఫేస్ ఇస్ ఫుల్లీ ఇన్సైడ్ అండ్ రెడ్ రెక్టాంగులర్. సో ఒక రెక్టాంగిల్ అనేది ఇక్కడ ఇట్లా రెక్టాంగిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ రెక్టాంగిల్లో మీరు ఈ పర్టికులర్ జోన్లో మాత్రమే, సో ఈ జోన్లో మాత్రమే ఫోటో ఉండాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఎన్ష్యూర్ దట్ ఈ రెక్టాంగిల్లో మీ ఫేస్ ఇంకా మీ లోవర్ బాడీ అప్పర్ బాడీ పార్ట్ ఒక హాఫ్ షోల్డర్స్ వరకు ఇక్కడ వచ్చేటట్టు చూసుకోండి. అండ్ ఎన్ష్యూర్ దట్ ఎనఫ్ లైటింగ్ ఉండేలాగా చూసుకోండి. నేనేదో అలా క్లియర్గా మెన్షన్ చేయడానికి ఒక డయాగ్రామ్ గీయాల్సి వచ్చింది. క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ మాస్క్ గ్లాసెస్. సో ఇక్కడ గ్లాసెస్ కూడా ఉండకూడదు, గ్లాసెస్ స్పెక్టికల్స్ కూడా ఉండకూడదు వైల్ క్యాప్చరింగ్ ద ఫోటో. సో క్యాండిడేట్ స్టూడెంట్ వేర్ క్యాప్ మాస్క్ గ్లాసెస్ వైల్ క్యాప్చరింగ్ ద ఫోటో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇట్లా. సో ఇక్కడ ఈ సిగ్నేచర్ మళ్ళీ సిగ్నేచర్ ఉంటుంది. సో ఫోటో అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ వచ్చేసి 10 KB to 20 KB లోపు ఉండాలి. మళ్ళీ 6x2 cm సైట్లో ఉండాలి. అండ్ డీటెయిల్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇవన్నీ మనం డైరెక్ట్గా అఫీషియల్ పేజ్కి వెళ్దాము. సో ఇక్కడ ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఇవన్నీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో క్యాప్చర్ చేశాక పర్సనల్ డీటెయిల్స్లో మీకు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారండి. క్యాండిడేట్ నేమ్, న్యూ ఆర్ చేంజ్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, యాజ్ ఆఫ్ 1/8/2024, జెండర్, క్యాటగిరీ, ఒక వెదర్ పర్సన్ ఇస్ డిసేబుల్డ్ ఆర్ నాట్ ఇఫ్ హియస్ డిసేబిలిటీ, అండ్ విజిబుల్ మార్క్ ఆర్ ఆఫ్. సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి. మెట్రికులేషన్ బోర్డ్ నేమ్ అడుగుతారు, ఇంకా మెట్రికులేషన్ 10th class ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతారు, 10th class రోల్ నెంబర్ అడుగుతారు, పర్మనెంట్ అడ్రస్ స్టేట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్, కరస్పాండెన్స్ అడ్రస్ స్టేట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్. అది అవన్నీ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది పేజ్ వచ్చేసి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు డిగ్రీ అయితే డిగ్రీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, తర్వాత క్వాలిఫయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో కొన్ని వేకెన్సీస్కి ఎస్ఎస్సీ సిజిఐలో కొన్ని వేకెన్సీస్కి క్వాలిఫయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టాటిస్టిక్స్ కూడా ఉంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ఒకవేళ ఆ డిగ్రీ ఉంటే ఆ డిగ్రీ మీద క్లిక్ చేయండి. సో క్వాలిఫయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ క్లియర్గా రాస్తుంది ఈక్యూ స్టాటస్ అనేది. సో ఈక్యూ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. ఈక్యూ స్టేటస్ మీరు ఎలిజిబులా కాదా అనేది ఈక్యూ అంటే ఎస్ నొక్కండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈక్యూ అంటే. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఇంకా యూనివర్సిటీ, దాని నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, రోల్ నెంబర్, పర్సంటేజ్, ఒకవేళ సిజిపి ఉంటే సిజిపి, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా క్లిక్ చేయండి. సో ఇవి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేదా ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆ డీటెయిల్స్ అన్ని, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్. ఒకవేళ లేదు అనుకుంటే మీరు నో క్లిక్ చేయగానే ఆప్షన్స్ అన్నీ రావు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ సివిల్ పోస్ట్, ఇక్కడ వెదర్ యూ సీక్ ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా, ఒకవేళ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే, ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ అయితే. సో ఇవన్నీ క్యాటగిరీస్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి, అంటే 30 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఏజ్ రిలాక్సేషన్, కొన్ని వేకెన్సీస్కి 27 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ మీరు ఎస్ ఆర్ నో క్లిక్ చేయండి. ఒకవేళ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడ క్లిక్, ఇక్కడ ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ క్లిక్ చేయగానే సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వై యు ఆర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. సో డూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపి అండ్. సో ఇక్కడ మీ ఇష్టం అండి, ఇది ఐదర్ ఎస్ ఆర్ నో. ఏదైనా ఫర్దర్ ఆప్షన్స్ ఏమైనా జాబ్ ఉంటే మీకు ఫర్దర్గా ఈమెయిల్ ద్వారా నోటిఫై చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ ఆప్షన్ క్లిక్ చేయగానే. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో
ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ప్రిఫరెన్స్ వన్, ప్రిఫరెన్స్ టూ, ప్రిఫరెన్స్ త్రీ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ అంటే మీకు విసినిటీగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు మీ విసినిటీలో రాకపోవచ్చు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ బేసిస్లో ఉంటుంది. సో ఇక్కడ ప్రిఫరెన్స్ వన్, ప్రిఫరెన్స్ టూ, ప్రిఫరెన్స్ త్రీ క్లిక్ చేయగానే ఈ ప్రిఫరెన్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటుంది. సో ఇంతకుముందు నేను వీడియోలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్ఎస్ఎస్ సిజిఎల్ 2024 నోటిఫికేషన్ ఇన్ తెలుగు వీడియో ఉంటుంది మన ఛానల్లో. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి, లేదా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు చూసుకోండి. అండ్ ఐఓ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అండ్ ఇది క్లిక్ చేయండి, ఎస్ ఆర్ నో. ఐఓ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఇంకా సెరిబ్రల్ పాలసీ ఒకవేళ ఉంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ ఫిజికల్ లిమిటేషన్ ఉంటే ఎస్. వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్, స్క్రైబ్ అంటే ఏంటంటే ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, వారికి ఎగ్జామ్ రాయడానికి ఒక అడిషనల్ పర్సన్ని అలాట్ చేస్తారు, అది స్క్రైబ్ అంటే. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ దాన్ని ఎస్ నో నొక్కండి. ఐ యూ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్? సో ఎందుకంటే స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి మాత్రం డిఫరెంట్ క్వాలిఫికేషన్, మ్యాథమెటికల్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా డిగ్రీలో మీరు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి కాబట్టి, అందుకనే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎస్ అయితే ఎస్, మళ్ళీ అందుకు ఒకవేళ మీరు ఎస్ క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు పాపప్ అవుతుంది. డూ హ్యావ్ ఈక్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్? అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందా, ఆ డిగ్రీ ఉందా అని అడుగుతారు స్టాటిస్టికల్ ఆఫీసర్కి. సో సేమ్ ఈజ్ ద క్రైటీరియా అండి, పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ. సో డూ హ్యావ్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్? ఇక్కడ ఒకవేళ లేకపోతే ఓన్లీ డిగ్రీ ఉంటే నో క్లిక్ చేయగానే మీకు ఈ ఫర్దర్గా ఆప్షన్ ఏం అడగదు. సో ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా పేజ్ మూవ్ కాదండి, స్టార్ మార్క్ ఉన్న ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఉంటుందో అక్కడ ఆ పేజ్ మూవ్ కాదు. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది పేజ్ వచ్చేసి. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఇక్కడ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్. ఒకవేళ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ మాత్రం క్లియర్గా మెన్షన్ చేసినట్టు ఇంతకుముందు. సో ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఫైండ్ ఏ ప్లేస్ విత్ ఎ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఎన్ష్యూర్ యువర్ కెమెరా ఇస్ ఎట్ యువర్ ఐ లెవెల్ బిఫోర్ క్యాప్చరింగ్ ద ఫోటో, పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ లుక్ స్ట్రైట్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఫేస్ ఇస్ ఫుల్లీ ఇన్సైడ్ ద రెక్టాంగిల్ బాక్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ బాక్స్లో మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఫోటో. అండ్ మాస్క్ వేర్ చేయొద్దు అండ్ గ్లాసెస్ పెట్టుకోవద్దు అండ్ క్యాప్ కూడా ఎటువంటిది పెట్టుకోవద్దు. సో హెడ్ ఇయర్స్ నోస్ ఐరిస్ అండ్ ఈ చిన్ వరకు క్లియర్గా ఆ రెక్టాంగిల్లో ఇంకా షోల్డర్ విత్ వరకు రెక్టాంగిల్ బాక్స్లో మీరు ఫిట్ కావాలి. అండ్ లైటింగ్ కూడా మీరు ఎక్కడున్నా కూడా మీ ఫేస్కి మొబైల్ నుంచి అయినా లైట్ పెట్టుకోండి, అప్పుడు క్లియర్గా వస్తుంది క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది ఇలా క్యాప్చర్ చేశాక మీ ఫోటో అనేది ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫోటోనే మీరు ఫర్దర్గా ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లేదా ఇంకా ఫర్దర్గా కూడా ఈ ఫోటోని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది క్లియర్గా రాస్తున్నారు. అండ్ ఇక్కడ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్యాప్చర్ ద లైవ్ ఫోటో విత్ యువర్ డివైస్, స్కాన్ విత్ క్యూఆర్ కోడ్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద ప్లేస్టోర్. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఫోటోని స్కాన్ చేయగానే మీ ఫోన్లో పాపప్ అవుతుంది, దాని నుంచి క్లిక్ చేయగానే మీరు ఆ ఫోటోని క్యాప్చర్ చేసేసి దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. మీరు ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇది. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్, సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB ఉండాలి. ఇక్కడ క్లిక్ చేయగానే అప్లోడ్ సిగ్నేచర్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. బట్ రిక్వెస్టెడ్ KB వచ్చేసి 10 to 20 సిగ్నేచర్. ఒకవేళ మీ సిగ్నేచర్ లేదా మీకు ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్లో ఎక్కువ KB ఉందనుకోండి, రీసైజర్ PDF రీసైజర్ లేదా ఇంకా రీసైజర్ అని గూగుల్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి మీరు అప్లోడ్ చేసేసి ఇంకా రీసైజ్ చేసుకోవచ్చు కంపాటబుల్ ఫార్మాట్కి. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రివ్యూ ఫామ్ వస్తుందండి. ప్రివ్యూ ఫామ్ వచ్చేసి మీరు ఇంతవరకు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ వచ్చేసి ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోండి. పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ ఉందా లేదా అని, న్యూ నేమ్ ఒకవేళ చేంజ్ నేమ్ అయితే, ఫాదర్స్ నేమ్ కూడా డీటెయిల్గా ఎంటర్ చేశారా పర్ఫెక్ట్గా, అండ్ మోర్ ఓవర్ మీ నేమ్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా మాత్రమే ఉండాలి. సో దట్ ఈస్ మ్యాండేటరీ, ఎందుకంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావు. అండ్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఏజ్, జెండర్, క్యాటగిరీ అండ్ చాలా డీటెయిల్గా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ కరెక్షన్ విండో మాత్రం ఆగస్ట్ 10th ఓపెన్ అవుతుంది, దాంట్లో 200 కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే. సో ఎన్ష్యూర్ దాట్ మీరు ఒక 3 to 4 times ఇక్కడ ప్రివ్యూ చేసుకుని అన్ని డీటెయిల్.
సో అన్ని డీటెయిల్స్ అన్ని విజిబుల్, మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఇంకా 10th class board, 10th class percentage, మెట్రికులేషన్, పర్మనెంట్ అడ్రస్, స్టేట్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, కరస్పాండెన్స్ అడ్రస్, ఇంకా ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ స్టేటస్, పాసింగ్ ఇయర్, స్టేట్ అండ్ యూనివర్సిటీ అండ్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, రోల్ నెంబర్ అండ్ ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా, అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ ఒకవేళ అయితే అండ్ ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే, ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ ఇక్కడ క్లియర్గా మీరు అనెక్షర్లో ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కోడ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ బేసిస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ష్యూర్ దాట్ మీరు ఫస్ట్ అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ పర్సన్ ఆఫ్ డిసేబిలిటీ అయితే ఆ డిసేబిలిటీ పర్సంటేజ్ కూడా క్లియర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, స్క్రైబ్ రిక్వైర్డ్ ఆర్ నాట్. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఫోటో అనేది ఖచ్చితంగా ప్రాపర్గా వచ్చిందో చూసుకోండి, తొందరపడకండి. ఫోటో ఎన్ష్యూర్ దాట్ మీ సెల్ ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మీకు ఫోటో క్లిక్ చేసి అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, స్పెక్స్ ఉండకూడదు. సో ఇంకా డీటెయిల్గా నీ ఐరిస్, చిన్, ఇంకా ఎటువంటి స్పెక్స్ పెట్టుకోకూడదు. సో ఇవన్నీ క్లియర్గా క్యాప్చర్ చేశాక అప్లోడ్ చేసుకోండి. ప్రివ్యూ ప్రివ్యూ చేశాక ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కగానే మీ అఫీషియల్గా సెకండ్ డిక్లరేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పటివరకు మీరు చేసిన డీటెయిల్స్ అన్నీ, అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని డిక్లేర్. సో ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ దిస్ అప్లికేషన్ ఆర్ ట్రూ, కంప్లీట్ అండ్ కరెక్ట్ టు మై బెస్ట్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్. సో ఇవన్నీ డిక్లేర్ ఐ అగ్రీ క్లిక్ చేయాలి. ఐ అగ్రీకి క్లిక్ చేయగానే ఇక్కడ క్యాప్చా వస్తుంది, క్యాప్చా కోడ్ కొట్టాలి. ఇక్కడ వచ్చిన క్యాప్చా, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సేవెన్ నెక్స్ట్ కొట్టాలి. సెవెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇది సెవెన్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ సబ్మిటెడ్ ఫామ్ అని వస్తుంది. సబ్మిటెడ్ ఫామ్ వచ్చాక మీకు ఒక పాపప్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్ట్ 2 రిజిస్ట్రేషన్ విత్ ఎస్ఎస్సి అని క్లిక్ చేయగానే అలా మీకు అలా పాపప్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ 2024. మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఎన్ష్యూర్ దాట్ మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.